హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను మీకు పరిచయం చేయబోతున్నాను సొరకాయ పులుసు అండి. చూస్తున్నారు కదా, ముందు సొరకాయని పీల్ తీసి ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టాలి. ఆనియన్, టొమాటో, అలాగే వీటికి కావాల్సిన పదార్థాలు ఏవేవో చూద్దామండి. తయారు చేసే ముందు పల్లీలు, జీలకర్ర, ధనియాలు, కరివేపాకు, కొబ్బరి, ఎండుమిర్చి వీటన్నిటిని ఫస్ట్ వేయించాలండి. తయారు చేసే విధానం చూద్దాం. ఫస్ట్ మనము ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కడాయిలో ఒక్కొక్కటిగా వేయించుకోవాలి. ముందు పల్లీలు బాగా వేయించాలండి. పల్లీలు బాగా వేగాక అందులోనే ఎండుమిర్చి, కరివేపాకు, ధనియాలు, జీలకర్ర వేసి బాగా వేయించాలండి. అలాగే చివరగా ఎండు కొబ్బరి వేసి ఒక 1 మినిట్ అలా వేగించి ఆఫ్ చేయాలండి. ఇవి బాగా చల్లగయ్యాక మిక్సీకి వేయాలండి వీటన్నిటిని. అవి చల్లగయ్యేలోపు మనము ఈ సైడు ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో ఆయిల్ వేసి పోపు వేసుకుందామండి. ఫస్ట్ ఆయిల్ బాగా వేడయ్యాక పోపు దినుసులు అన్నీ వేస్తున్నా అండి. శనగబెడలు, జీలకర్ర, ఆవాలు. అలాగే కరివేపాకు చిట్టపెట్టలు ఆడాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, సొరకాయ వేసేయాలండి. చూస్తున్నారు కదా, ఆనియన్, సొరకాయ ముక్కలు వేసేస్తున్నాను. ఇవి కాస్త 5 మినిట్స్ మగ్గాక టమోటా వేసుకోవాలండి. కాస్త సాల్ట్ వేయండి. ఫైవ్ టు 10 మినిట్స్ బాగా మగ్గించండి. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేయండి. అలాగే ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న టమోటా కూడా వేయాలండి. ఇప్పుడు వేసి అన్నిటిని బాగా కలపాలి. ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదండి, వీటన్నిటిని మిక్సీ కాడిచ్చి పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఇవి చల్లగైపోయాయి, సో నేను మిక్సీకి వేస్తున్నా వీటిని. వీటితో పాటు కాస్త చింతపండు, వెల్లుల్లి, సాల్ట్ అన్నీ వేసి మిక్సీ కాడిచ్చాలండి. ఇది ఇలా పొడి పొడిగా అవుతుందండి. సో మనం ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొన్ని ఆనియన్, టమోటాను దీంట్లో వేస్తే పేస్ట్ లాగా అవుతుందండి. అలాగే కొన్ని వాటర్ కూడా యాడ్ చేయండి, పేస్ట్ లాగా అవుతుంది. ఇది గ్రేవీ కోసం అండి. చూసారా అండి, ఇలా పేస్ట్లా తయారవుతుంది. ఈ మిశ్రమాన్ని మనము ప్రెషర్ కుక్కర్లో వేసేయాలండి. మనం ఆడిచ్చిన పేస్ట్ని ఇందులోకి వేసేస్తున్నాం అండి. అలాగే కొన్ని వాటర్ వేసి మిక్స్ వేసి దాంట్లోకి వేస్తున్నాం అండి. వేసి బాగా కలపాలండి. దీనికి కావాల్సినన్ని వాటర్ కూడా వేసుకోవాలండి. ఇది ఎందుకంటే పప్పులతో చేసిందే గ్రేవీ కాబట్టి కాస్త చిక్కగా ఉంటుందండి. దానికి సరిపోయేమేని వాటర్ సరిపోయేమేని వేసి మూత పెట్టేయాలి. చూస్తున్నారు కదండి, ఇలా సరిపోయేన్ని వాటర్ వేసి పసుపు యాడ్ చేయాలండి. అలాగే ఉప్పు టేస్ట్కు సరిపోయినంత, అదే ఈ గ్రేవీ అంత టేస్ట్ చూసి ఉప్పు సరిపోయిందా లేదా టేస్ట్ చూసి కుక్కర్ మూత పెట్టేసి 4 విజిల్స్ రానివ్వాలండి.
అంతే అండి, చాలా సింపుల్, చాలా టేస్టీగా ఉంటుంది. సంగటికి, అన్నంకి, చపాతీకి చాలా బాగుంటుందండి ఈ కర్రీ. మీరు కూడా ట్రై చేయండి. ఇలాగ కుక్కర్ మూత పెట్టేసి 4 విజిల్స్ రానివ్వాలండి. 3 to 4 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేయండి. అంతే అండి, సర్వ్ చేసుకుని ఎంజాయ్ చేయండి కర్రీని. ఓకేనా? నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.